జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి మూమెంట్లో కావచ్చు ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి మూమెంట్లో కావచ్చు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టంగా ప్రధానంగా అందరికీ అర్థమైంది ఏంటి మేము గెలిస్తే కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడం అందరికీ అన్నీ కూడా సరి సమానంగా అందిస్తాం ఎక్కడ ఏ ఒక్కరు కూడా బాధపడకుండా చూసుకుంటాం ఇది వాళ్ళు చెప్పింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వైసీపీ అభిమానులమయ్యా నా పేరు పక్కన చౌదరి ఉందని చెప్పేసి నాకు పెన్షన్ ఆపేశారు అని మొత్తుకుంటున్నటువంటి వ్యక్తి ఒక పక్క మరొక పక్క అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది మొత్తం కూడా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు వారి అనుయాయులే భూములు కొనుక్కున్నారు ఆ అనుయాయులే భూములు ప్రభుత్వానికి ఇచ్చే లబ్ధి పొందుతున్నారు కాబట్టి అక్కడ క్యాపిటల్ అనేది కరెక్ట్ కాదు అనేసి ఇంకొక పక్క మరొక చోట మరొకటి 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 ఇలా చూసుకుంటూ పోయినట్టయితే ఏవైతే చెప్పాడో దానికి మొత్తం రివర్స్లోనే చేస్తూ ఉన్నారు మనం అవన్నీ ఇండెక్ట్గా తర్వాత డిస్కస్ చేద్దాం ఈరోజు ఏంటంటే ఉపాధి పనులు బ్రతకడం కోసం ఆయా ఓలలో ఉన్నటువంటి కూలీల చేత కావచ్చు లేదంటే వేతన జీవులు ఎవరైతే ఉంటారు కావచ్చు లేదంటే రోజు గడవక పొలం పనులు లేక ఉంటున్న వారికి జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం ఏదైతే ఉంటుందో దాని కింద పనులు చేసిన వాళ్ళు తన తాలూకు డబ్బులు చెల్లించాలి ఆ కాంట్రాక్టర్లకి ఎందుకంటే కొంతమంది కాంపనెంట్స్ అక్కడ పెట్టేసి చేయించిన వాళ్ళు ఉంటారు కొంతమంది మెటీరియల్ చేయించిన వాళ్ళు ఉంటారు మరి కొంతమంది నార్మల్గా చేయించిన వాళ్ళు ఉంటారు ఈ వేలో వారికి ఏమో సంబంధించేసి కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి బ్రహ్మాండంగా వచ్చేసాయి ఇక చెల్లించాల్సిందేమో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలో ఈ పనులు చేయించిన వాళ్ళు ఆయా గ్రామ సర్పంచ్లు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు లోకల్గా ఉన్నటువంటి చిన్న చితక కాంట్రాక్టర్లు ఉన్నారు వీరిలో హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ దట్ మీన్స్ మన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళు కూడా పాపం చాలామంది ఉన్నారు పాపం అన్న వాడు ఎందుకు యూస్ చేస్తూ ఉన్నాను అంటే వారు సైతం కుల మతాలకు అతీతంగా ఏదో ఒక రూపాయి వచ్చిద్దని ఈ పనులు చేస్తే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆపుతూ ఉంటే తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టలేక డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కొంతమంది మరి కొంతమంది తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టుకొస్తున్న వాళ్ళు ఇంకొంతమంది మరి కొంతమంది ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వేరే చోట తలదాచుకుంటున్న వాళ్ళు ఇంకొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నో బాధలు చివరికి దానికి సంబంధించి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి వరకు ఈ సమయంలో అసలు ఉపాధి పనులు అసలు ఎన్ని జరిగి ఉన్నాయి వీటిలో మొత్తం పది లక్షలకు పైగా పనులు జరిగినటువంటివి అసలు ఎన్ని ఉన్నాయి వాటిల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నవి ఎన్ని వర్క్స్ అనేవి ప్రాపర్గా అసలు జరిగాయా లేదా క్వాలిటీగా అవి ఉన్నాయా లేదా అదేవిధంగా పేమెంట్స్ విషయంలో ఇబ్బందులు అసలు ఏంటి ఇంజనీర్లు నిజంగానే వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ వైజ్ చెకింగ్లు చేశారా తనిఖీలు చేపట్టారా దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటి ఇందులో ఎన్ని సవ్యంగా నడిచాయి ఎన్ని అప్సవ్యంగా నడిచాయి ఎన్ని ఓన్లీ డబ్బుల కోసం ఈ రకంగా చేశారు ఎన్ని క్వాలిటీ వైజ్ చేశారు ఈ వేలో అసలు ఇంజనీర్లకు సైతం అర్థం కాని విధంగా ఈరోజు వారిని వెళ్ళి చెకింగ్ చేయమని చెప్తూ ఉన్నారు వాస్తవానికి ఈ ఉపాధి పనులు జరిగేటువంటి టైంలో ఖచ్చితంగా ఆయా ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు ఆర్అండ్బి వాళ్ళు కావచ్చు లేదు అన్నప్పుడు ఈ ఆర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు సోషల్ ఆడిటర్ టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది కావచ్చు పంచాయతీరాజ్ సిబ్బంది కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఇరిగేషన్ వాళ్ళు ఏంటి వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి ఎంతో మంది ఇంజనీర్ల సమక్షంలోనే ఈ పనులు అనేవి జరుగుతాయి నిత్య పర్యవేక్షణ అనేది నడుస్తూనే ఉంటుంది అటువంటిది వీరికి ఎందుకు బిల్స్ ఆఫ్ చేశారు ఇక్కడ కూడా మొత్తం జరిగింది పది లక్షలకు పైబడి ఎన్ని పనులు అయ్యాయంటే ముప్పై మూడు వేల రెండు వందల నలభై నాలుగు పనులు జరిగితే అందులో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పనులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లు ఏవైతే చేస్తున్నారో దాని తాలూకే ఇప్పుడు విచారణ చేయమని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ వీరిలో కూడా ఎక్కువ మంది హైకోర్టును అప్రోచ్ అయ్యారు అయ్యా మేము పనులు చేసాం బిల్లులు చెల్లించాం ఇప్పుడు మాకు డబ్బులు రావాలి మా డబ్బులు సంగతి ఏంటని హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని క్లియర్గా చెప్పింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చున్నాయి కదా ఇంకా వీరికి డబ్బులు ఎందుకు ఎవరు ముందు వారికి డబ్బులు ఇవ్వండి అని చెప్పారు ఈ లోప ఈ కరోనా కష్టకాలం రానే వచ్చింది దీంతో కరోనా వంక చూపించి డబ్బులా ఆపున్నారు ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మరల ఏం చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ రకంగా కోర్టు కేసుల దాకా వెళ్ళున్నారో వీరిలో ఎవరైతే టీడీపీ తరఫున కంటెస్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నారో లేదు ఎవరైతే టీడీపీ తరఫున కంటెస్ట్ చేసే వాళ్ళకి మనీ ఫండింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ బిల్స్ ఆఫ్ చేయండి అనేసి దీని వెనుక ఉన్నటువంటి చిన్న లాజిక్ ఇప్పుడు వీరి కనుక డబ్బులు కనుక రిలీజ్ చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా లేదంటే కార్పొరేషన్ అయినా మున్సిపల్ అయినా లేదు పంచాయతీ అయినా సరే ఇక్కడ నిలబడే అభ్యర్థులకి ఈ డబ్బే వెన్నుదొన్నుగా ఉంటుంది తద్వారా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మరలా గెలిపించుకోవచ్చు అదే వీరి దగ్గర డబ్బు కనుక లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుతో మనమే మన వాళ్ళని గెలిపించుకోవచ్చు ఇది చిన్న లాజిక్ దీన్ని లాజిక్ కణాలో కుట్రణాలో ఏంటో మీరే తేల్చండి మామూలుగా ఈరోజు ప్రధాన పత్రికలో చిన్న అంశాన్ని కనుక పరిశీలిస్తే నేనే షాక్ ఎందుకంటే అసలు ఎప్పుడు పనులు కేంద్రం ఎప్పుడు డబ్బులు ఇచ్చింది వీళ్ళు ఎందుకు అసలు ఈ రకంగా డబ్బులు ఇవ్వకుండా ఆపుతూ ఉన్నారు మరలా ఇక్కడ అసలు ఇబ్బంది ఏంటయ్య అంటే ఈ ఇంజనీర్లు ఎవరినైతే ఇక్కడ వచ్చేసి మీరు వెళ్ళి ఈ పనులు సరిగా జరిగినాయా లేదా నివేదికలు అన్నీ ఇవ్వండి అని చెప్తున్నారు చూసారా అటు ఇటు తిరిగి మరలా ఈ ఇంజనీర్ల మెడకి వీరి చేతే తాడు బిగించుకోమని చెప్తున్నట్టు అనమాట ఎందుకంటే గతంలో వీళ్ళే ఇన్స్పెక్షన్ చేశారు గతంలో వీళ్ళే దగ్గరుండి మరి ఇవి కరెక్ట్ అని చెప్పున్నారు మరల ఇదే ఇంజనీర్లను వెళ్ళి అక్కడ తప్పులు ఉన్నాయి అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయండి అన్న వీళ్ళ పయనించి ప్రెజరు అలాంటప్పుడు వీరు వెళ్ళి ఏమని తేల్చాలి అవును గతంలో మేము సరిగా చూడలేదు మేము చేసింది తప్పు ఇదిగో ఇప్పుడు ఇన్ని తప్పులు బయటపడ్డాయని చెప్పేసి వీళ్ళు చెప్పాలా ఇలా చెప్పేసి వీరి మెడకు వీళ్ళే తాడు బిగించుకోవాలా ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలకి వీళ్ళకి వీళ్ళే బాధ్యులవ్వాలా అంటే వీరి మీద వీరే ఇదిగో మేము తప్పు చేసామని చెప్పి రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలా అసలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రకంగా అధికారులను ఇబ్బందులు పెడుతూ పోతూ ఉంటే అధికారుల మీద లేనిపోయిన రాజకీయాలు రుద్దుతూ పోతూ ఉంటే ఏ అధికారం అండి ఈరోజు ట్రాన్స్పరెంట్గా స్వచ్ఛంగా పనిచేసేవాళ్ళు ఏ అధికారండి ఈరోజు నీతి నిజాయితీలతో పనిచేసేవాళ్ళు ఏ అధికారండి ఈరోజు ధర్మాన్ని ఎరిగి పనిచేసేవాళ్ళు ఇలా చేస్తూ పోతే అసలు ఎలా ఈరోజు ఇంజనీర్ల సంఘానికి సంబంధించి అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో హనుమంతరావు సిహెచ్ హనుమంతరావు ఆయన ఏమంటూ ఉన్నారంటే ఈ జూన్ ఎనిమిదవ తారీఖు నుంచి మేముగా పనులు చెయ్యం మేము డ్యూటీ చెయ్యం అని వీళ్ళు ఈయన చెప్తున్నాడు ఈయన చెప్తున్న వర్షన్ ఏంటి వీళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళి రిపోర్ట్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే వీళ్ళ మీదకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలట అంటే డబ్బులు ఇచ్చి పనులు చేపించి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్టర్లు పోతే పర్లేదా అంటే వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటే పర్లేదా మరి పనులు చేపించినటువంటి కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటి ఆ రోజు సరిగా రాష్ట్రంలో ఉపాధి పనులు కూడా లేకుండా ఉన్నప్పుడు ఆ పనిని ఈ పని చెప్పేసి ఏదోటి చేసి పనులు సవ్యంగా సాగేటట్టు చేసింది టీడీపీ గవర్నమెంటు దానివల్ల రోజువారి కూలీలకు డబ్బులు ముట్టినాయా ఊళ్ళల్లో ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి పనులకు వెళ్ళేసి వాళ్ళు డబ్బులు తెచ్చుకొని ఇంట్లో చక్కగా గడుపుకుంటూ ఉన్నారా పై నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ రాకపోయినా సరే వీళ్ళు సొంత జేబులో డబ్బులు పెట్టి కాంట్రాక్టర్ల పాపం వాళ్ళని బతికించినారా ఈరోజు కాంట్రాక్టర్లకి చేసిన అప్పులకి వడ్డీలకు అట్లాగా వీళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారా వీళ్ళల్లో అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఉన్నారా ఇలా కేవలం ఒక పార్టీ మీద ఉన్నటువంటి కక్షతో రేపు స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవాలి అన్నటువంటి దురుద్దేశంతో ఈ రకంగా బిల్స్ చేసి కోర్టు కేసులు ఎవరైతే వెళ్ళినారో వారి మీద కావాలని కట్టి ఈ రకంగా వెళ్తూ ఉంటే ఎవరన్నా పనుల కోసం ముందుకొస్తారా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ ఇంజనీర్లు పనులు చేపించినటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళే బలవుతూ ఉండాలా పైన కేంద్రం నుంచి నుంచి ఫండ్స్ వస్తే ఆ ఫండ్స్ మీరు ఆ పథకం ఈ పథకం చెప్పేసి డబ్బులు వాడేసుకొని ఈరోజు డబ్బులు లేవని చెప్పేసి డబ్బులు తాత్సారం చేయాలి ఇంకా అని చెప్పేసి మరలా విచారణ అని పేరు చెప్పి ఆరు నెలల్లో నివేదిక అందించాలి ఆ నివేదిక అందించిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామంటే ఇప్పటికే సంవత్సరం కాలం గడిచిపోయింది మళ్ళీ ఇంకో ఆరు నెలలు సంవత్సరంన్నర కాలం ఓలల్లో వచ్చేసి ఇటువంటి వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు మిత్తిలు డబ్బులు వడ్డీలకు ఇవ్వాలి అంత ఇచ్చుకుంటూ పోతే వీళ్ళు ఎట్టా బతుకుతారండి కొంచెమన్నా ఆలోచించాలి కదా టీడీపీ మీద మీకు కోపం ఉంటే ఉంది ఎందుకు పాపం వీళ్ళ మీద లేనిపోని ఇది ఇచ్చేయటము సో నేను ఇవ్వదలుచుకున్న కన్క్లూజన్ ఒకే ఒకటండి ఈరోజు హైకోర్టు క్లియర్గా చెప్పింది ఎవరికైతే బిల్లులు పెండింగ్లు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి అని ఆల్రెడీ గతంలో ఆడిట్ చేసిన వాళ్ళు కావచ్చు పంచాయతీరాజ్ ఇంజనీర్లు కావచ్చు గ్రామీణాభివృద్ధి డెవలప్మెంట్ వాళ్ళు కావచ్చు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు సోషల్ ఆడిట్ టెక్నికల్ టీం వాళ్ళు కావచ్చు అంతా కూడా క్లియర్గా అన్ని ప్రాపర్గానే ఉన్నాయని చెప్పేసి అన్ని లెక్కలు కూడా ఇచ్చేస్తున్నారు అటువంటి మూమెంట్లో మరలా తనిఖీలు చేయండి మరలా మాకు నివేదికలు సమర్పించండి అని చెప్పటం అంటే ఇది బాధ్యత రాహిత్యం కాదా ఇది కావాలని వాంటెడ్గా వారిని ఇబ్బంది పెడతామా కాదా అమరావతిలో రైతులనేటి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఈ ఉపాధి పనులకి ఎవరైతే కాంట్రాక్టర్ల పాపం జేబులు డబ్బులు పెట్టి పని పనిచేస్తున్నారో వారిని సైతం ఈ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఏమన్నా న్యాయమే ఒకసారి ఆలోచించండి మీరేమో కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఇడ పదవిలోకి వచ్చి ఈరోజు అన్నీ చూసుకుంటూ ప్రతి చోట కూడా అడ్డుపులో పెడుతున్న ప్రతి చోట కూడా వారికి ఇబ్బంది కలిగిస్తూ పోతే ఎలాగండి వాళ్ళు నమ్మేది ఎలాగండి వాళ్ళు బతికేది ఎప్పుడైనా సరే ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కదా హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది వాళ్ళకి డబ్బులు చెల్లించమని ఏదో విధంగా చేసి కనీసం వాళ్ళు కొంతలో అందా కొంత వాళ్ళకి డబ్బులు చెల్లించండి తద్వారా మరలా వాళ్ళు ఏదో పనులు చేయడానికి కొంచెం ముందుకు వస్తారు చాలామంది పనులు దొరుకుతాయి కూలీలు బాగుపడతారు అంతే తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం ఆలోచించి ఈ రకంగా ఇంజనీర్లని బలి చేసి కాంట్రాక్టర్ని బలి చేసి ఈ రకంగా పోతూ ఉంటే ఎంత దారుణం అండి ఎప్పుడైనా సరే రిలీజ్ అవ్వండి మీరు ఇచ్చిన మాట ప్రకారమే కులం చూడం ప్రాంతం చూడం మతం చూడడం అందరికీ మంచి చేస్తామని చెప్పారు కదా ఆ విధంగా మంచి చేస్తూ ముందుకు వెళ్ళండి అందరూ కూడా మిమ్మల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మిమ్మల్ని గెలిపిస్తారేమో ఎందుకంటే మంచి చేశారు కాబట్టి ఆలోచించండి ఒకసారి